వెల్కమ్ సాక్షి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో దిగ్గజ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ లో ఈ ఏడాది అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే సరిగ్గా ఐపీఎల్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానంటూ మహేంద్ర సింగ్ ధోని అందరికీ షాక్ ఇచ్చాడు ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ గా రవీంద్ర జడేజాను నియమించారు కానీ రవీంద్ర జడేజా మాత్రం కెప్టెన్ గా సక్సెస్ కాలేకపోయాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ క్రమంలోనే ఇక ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం రెండే రెండు విజయాలు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది ఒక ఆటగాడిగా కూడా రవీంద్ర జడేజా అటు కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకుని బాగా రాణించలేకపోయాడని చెప్పాలి ఈ క్రమంలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకుని మళ్లీ మహేంద్ర సింగ్ ధోనికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్టు రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు ఇటీవల ధోని కెప్టెన్సీలో సన్ రైజర్స్ ఆడిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది ఈ క్రమంలోనే జడేజా కెప్టెన్సీ వదిలించుకోవడంపై స్పందించిన ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్సీ భారం రవీంద్ర జడేజా ఆట తీరుపై తీవ్ర ప్రభావం చూపిందని అందుకే నాయకత్వ మార్పు చేయాల్సి వచ్చిందని మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు కెప్టెన్ గా మారిన తర్వాత చాలా విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అదే సమయంలో ఇక సొంత ఆట తీరు పట్ల కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఇదంతా ఆలోచనలతో కూడుకున్న వ్యవహారం మన మెదడును నియంత్రణలో ఉంచుకోవడం అంత సులువైన పని కాదు శరీరం విశ్రాంతి తీసుకున్నా సరే మెదడెప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది జడేజా విషయంలో అదే జరిగింది కెప్టెన్సీ భారం అతని ఆట తీరుపై ప్రభావం చూపింది జడేజా గొప్ప ప్రదర్శన చేస్తాడు కానీ గొప్ప ఫీల్డర్ ను కోల్పోయాం మిడ్ వికెట్ ఫీల్డింగ్లో సమస్యలు ఎదుర్కొన్నాం ఇది ఎంతో ఆందోళన కలిగించింది అందుకే కెప్టెన్సీ మార్పు చేయాల్సి వచ్చిందంటూ ధోనీ చెప్పుకొచ్చాడు